వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏం చేద్దామంటే కూరగాయలు తెంపుకొచ్చుకుందాం అబ్బా. వండే ఓపిక అస్సలు లేదు. బెండకాయలు బాగా ముదిర పెట్టిన, భయపడకండి అస్సలు పులుసు చేయను. ఎందుకంటే విత్తనాలు తీసుకుందామని ముదిరి పెట్టడం చేసినాము. కాకపోతే పైన మళ్ళీ లేత లేతగా బాగున్నాయి. గాయత్రికి బెండకాయ కూర అంటే చాలా 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 ఇష్టం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తాం, ఆయిల్ లేకుండా. కొంచెం ఇంతే ఆయిల్ వేసి సూపర్ చేస్తాం. కానీ ఈరోజు చూపియను, అస్సలు ఒప్పలేదని చెప్తున్నా కదా. నిద్ర వస్తుంది, పొద్దున్న లేవంగా నిద్ర వస్తుంది. ఎందుకో ఈరోజు అంత టైర్డ్ అనిపిస్తుంది. సో దాంతోపాటు ఏంటంటే మన చెట్లకు, చెట్లకు కాదు చి బీరతీగలకు ఇంత 2-3 బీరకాయలు అయినాయి. సో బీరకాయలు బెండకాయలు తెంపుకొచ్చుకుందాం. అంతకుమించి ఏం చేయొద్దు, పోదమ్మా తెంపుకొచ్చుకుందామా. బీరకాయ మాత్రం సూపర్ ఉంది. నాదిష్ట తగిలింటుంది అది. దానికి ఇంత పొడుగు వచ్చింది. అదేం సీడో ఎక్కడ విత్తనం పడ్డదో నాకైతే తెలియదు. కానీ అన్నీ కలిపి పెట్టేసిన, అది ఇంకా నాటువి హైబ్రిడ్వి అన్నీ కలిపి పెట్టిన. బట్ ఒక్కసారి అంతా క్లీన్ అయ్యాక మాత్రం మనం మంచిగా వీలైనంత వరకు నాటు విత్తనాలు వేసుకుందాం. రండి తెంపుకొచ్చుకుందాం. ఏదో ఒకటి కాసింది కదా. ఒక్క వారం రోజులు ఉంటే జాలిగా పండుగ సరిపోతాయి. చూడండి బెండకాయలు ఎంత ముదిరిపోయినాయో. సో మన తోటకూర, నేనైతే కోయ తోటకూర అన్నా. మన వాళ్ళందరూ ఏంటంటే ఏందన్నారబ్బా, అయ్యో రామా పేరు వస్తలేదు నాకు, పెరుగు తోటకూర అన్నారు మన వాళ్ళందరూ. సో విత్తనాలు రెడీ టు హార్వెస్ట్ అనమాట. ఒక 2-3 డేస్ అయ్యాక అవి అండ్ మన గునుగువి అన్నీ హార్వెస్ట్ చేసి పెడతాను. విత్తనాలు అప్పుడప్పుడు మీ బాక్సుల్లో వస్తాయి, సరేనా. ఇవి బెండకాయలు అయితే ఎండిపోవాలా, అప్పుడే వస్తాయి విత్తనాలు. అయితే ఇవి కూడా ఏంటంటే అంతకుముందు మనం వేసినప్పుడు ముదిరిపోయిన బెండకాయలు తీస్తే మొలిసినాయి అనమాట. ఇప్పుడు నాకు ధైర్యం అనమాట, ఇంకా ఎట్లాగో బెండకాయలు మొలుస్తాయి మనం తీస్తే విత్తనాలు. కానీ సో ధైర్యంగా మీకు పంపిస్తా. బాగున్నాయి కదా, భలే కాస్తాయి. సో ఇప్పుడు మాత్రం లేత లేత దింపకపోయి గాయక్కకు కూర చేసి పెడదాం. పైన ఒకటే రెండే వెలేత ఉన్నాయి, మిగతా అన్నీ ముదిరిపోయినాయి. మన తోట కాబట్టి ఇచ్చి చూసుకునే పని లేదు. నచ్చితే అవి కోసుకుందాం. కోసుకుందాం ఇది తెంపుకుందాం. తెంపుకొని పోయి కోసుకొని వండుకొని తిందాం. వర్షాలకు నిండిపోకపోతే మునిగిపోకపోతే సూపర్ కాయలు అవి. ఇవన్నీ ఇంకా పొడుగుగా పెరుగుతుండే. ఇది చూసినరా, మనం నాటిన స్వీట్ పొటాటో. అయితే ఈరోజు ఎందుకు చూపిస్తున్నా అంటే ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా. రాకేం చేస్తుంది మరి, మంచి ఎర్రమట్టి అది ఫుల్గా. ఏదో కుండీల గింత ఎర్రమట్టి వేస్తేనే సూపర్ వస్తాయి. ఇక మొత్తం ఎర్రమట్టిలో నాటినాం కాబట్టి ఎంత బాగా పెరిగిపోయింది చూడండి. అవును ఈ ఆకులు తింటారంటే నిజమేనా, ఒకసారి కరెక్ట్గా చెప్పండి. లేదంటే నేనే యూట్యూబ్లో సర్చ్ చేస్తానన్న. ఈ మన స్వీట్ పొటాటో ఆకులతో ఏమైనా చేస్తారా, కాడలతో ఏమైనా చేస్తారా, చెప్పుండి చేసుకొని తిందాము. ఏది పడితే అది తిందాం మనం. కానీ అయితే ఎందుకు స్పెషల్గా చూపిస్తుంది అంటే మొన్న వచ్చినప్పుడు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనపడ్డాయి అబ్బా. నాకు ఇంతవరకు తెలియదు దీనికి అట్లాంటి ఫ్లవర్ వస్తుందని. అంటే చేన్లలో వేసినండి మా దగ్గర, కానీ
అంత అబ్జర్వ్ చేయలేదు అప్పుడు, గుర్తులేదు నాకు యాక్చువల్గా, గుర్తుకు లేదులేండి. కానీ సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఫ్లవర్. ఒకటి అబ్బో ఇడ రెండు మూడు ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. స్వీట్ పొటాటో ఫ్లవర్స్, మొరంగడ్డ ఫ్లవర్స్. ఏరాయండి బీరకాయలు తెంపుకొచ్చుకుందాం. అరే గాయత్రి నువ్వు చూడలేదు, నేను చూడలేదు, క్యాప్సికమ్. అరే రే బాగున్నాయి గో. అరే ఎన్ని ఉన్నాయి చూడు. మిరపకాయలు ఉన్నాయి కానీ చూడు ఎంత ఎన్ని ఉన్నాయి చూడు. అసలు నిజంగా వర్షం లేదు, అన్ని మునిగిపోకపోతే ఎంత బాగా కాస్తుండే కదా ఇవి. తెమ్మకపోదమ్మా, కలర్ చేంజ్ ఇగో నీళ్ళల్లో నాన్నట్టుంది. ఇది ఎంపున్నా నాకు గుర్తు కూడా లేదు ఇది వేసినట్టు. చెట్టుకి ఎంత బాగా కాసినాయి ఇవి. గాయకో నీ సలాడ్కు సరిపోతాయి, చేసుకో చేసుకో. గాయత్రి ఒకటి చేస్తా తెలుసా, క్యాప్సికమ్ పెద్ద పెద్ద కోసేసి, ఉల్లిగడ్డలు ఇంత పెద్ద కోసి, అండ్ మిరపకాయల గింజలు వేసి, టమాటో సాస్ వేసి, ఇట్టిట వేసి బ్రెడ్స్ మధ్యలో పెట్టేస్తుంది, సూపర్ ఉంటుంది. అది మాత్రం నాకు బాగా నచ్చుతుంది. అది ఏదో తిక్కలు తిక్కలు ఉండకుంటుంది కానీ అవి బాగా నచ్చుతాయి నాకు. బీరకాయలు బీరకాయలు రండి. మెల్లగా మెల్ల బీరకాయ పోగల అట్లా కొట్ట 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 కట్ట ఏడుందా బీరకాయ చెట్టు పోతుంది అనవసరంగా. ఎక్కడెక్కడ ఉంటుంది, అవతలకి వెళ్ళరా పో, అట్లా కొట్టి అవతలకి వెళ్ళరా. అది అందిత్తు నాకు ఇంకా పెద్దగా అయింది, బట్ అవతల ఇంకా పడ్డది. బాగుందా, ఇంత ఇంత పిందెలు ఉన్నాయి. ఈ ఒక్కొక్కటి వదిలేస్తే మనకు పావు కిలా అర్ధ కిలా కదా,
రెండు రెండుకి ఫుల్ కూర అయ్యేటట్టుంది, అందుకే వదిలేద్దాం. ఇది ఒక్కటి జర ముదిరినట్టు కనబడుతుంది, తెంపుతా. ఇది వానలు లాగమగమైనట్టుంది. అరే ఈడ ఒకటి ఉంది. ఫో తెలివైన వాళ్ళు ఏంటంటే బీర చెట్టు తెంపేశారు ఇడ. మా వాళ్ళు గడ్డి వీకమంటే చెట్టు వీకేసినట్టున్నారు, తెలివిగా అట్లా వదిలేశారు. ఈరోజు కూర వండాను, కానీ ఒక వారం రోజులు అయినాక నాకు తెలిసి బాగా బీరకాయలు అవుతాయి. పెసరపప్పు బీరకాయ వండుకుందాం మా ఊరి స్టైల్లో, సూపర్ ఉంటుంది. గబగబా చేసుకోవచ్చు, రొట్టెలకు చాలా బాగుంటుంది అది. పెసరపప్పు బీరకాయ వండుతాం, అదంటే పప్పు కాదు పొడి కూర. పెసరపప్పు బీరకాయ వేసి పొడి కూర అన్నమాట. పచ్చిమిరపకాయలు వేసి వండాలి దాన్ని, మిరపపొడి వేయొద్దు. సరేనా, వారం అయిన వండుకుందాం. అవును, వెనకటికి ఒక సామెత ఉంటుండే, బీరకాయ పీసు సంబంధమా అని ఉంటుండే అనమాట. అంటే అంత లోపలంతా నార 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 ఉంటుండే అనమాట. అంటే ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ ఏది ఎండో ఏది మొదలో ఏం తెలియకపోతుండే, అందుకే ఏం చేస్తున్నారంటే బీరకాయ పీసు సంబంధం అంటుండే అనమాట. సుట్టరికం అంటుండ్రి, అంటే ఎక్కడో ఎండో ఒక దగ్గర సుట్ట మనకు ఎక్కడో కలిసి ఉంటుందని అర్థం. కాకపోతే ఇప్పుడు సామెత మారవాలి, ఎందుకంటే హైబ్రిడ్ దాంట్లో నార లేదు. అప్పుడు బీరకాయని ఎట్లా వాడుకుందాం? అప్పుడు ఏంటంటే నాటు బీరకాయ పీసు సంబంధమా అని మాట్లాడుకోవాలన్నమాట. పాత సినిమాల్లో బలు చూపిస్తుండనుకో, మా మేనత్త కూతురి సడ్డకుని అల్లుని బిడ్డ కొడుకు అయితే ఎంత దగ్గర చుట్టమో మాకని చెప్తుండే అనమాట సూర్యకాంతమ్మ. ఇప్పుడు ఎవరు లేరు పక్కింటి వాళ్ళు, మన నెక్స్ట్ వాళ్ళే మనకు మన పిల్లలకు తెలియరు. మన దగ్గర చుట్టాలు వస్తే కూడా పిల్లలకు పరిచయం చేయాల్సి వస్తుంది. హాయ్ చెప్పి మళ్ళీ అలా రూమ్లోకి వెళ్తారు. అది ఇంకొక బీరకాయ కనబడ్డది. సూపర్ డే కదా. ఇదన్నమాట విషయం మొత్తం మీద. బెండకాయలు అన్ని ఇత్తనాలు కొద్ది కొన్ని తెంపుకున్నాం. అనుకోకుండా ఒక బీరకాయకు వస్తే నాలుగు బీరకాయలు దొరికినాయి. సో ఇది గ్రేవీ కర్రీ, ఇన్స్టెంట్ బీరకాయ ఉంది కదా, అదేమో గాయత్రి కొంచెం ఫ్రై కానీ ఫ్రై చేసిస్తాను అనమాట. ఇది గాయత్రి సలాడ్ చేసిస్తుంది. ఇదన్నమాట సంగతి. ఏవో చేసుకొని తిందాం బాబా. ఇది మాత్రం బ్యూటిఫుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.